రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయను నెంబర్ వన్. తరుగుతూ ఎవడో వచ్చి మధ్యలో పట్ట. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. ఎస్ సార్. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. ఎస్ నెంబర్ వన్. ఉండమ్మా గోపి, కారిటు కాదేమో. ఇదే దారి పోయి కారకుతో. పెద్ద తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నడుముతుంది కారకుతా. నా తెలుసుకొచ్చటం ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఏ ఎందుకు ఇది చెప్పొచ్చు కనపడ్డా? చెప్పొచ్చు అయితే చేతిలో పిస్టలేదు కయ్యా. మర్యాదగా దిగుతాం వాళ్ళేదా? చేస్తే మీ కారు వెనక పార్క్ చేసి దిగుతాం. చెప్పలేదు హలో హలో. చుట్టుపక్కల ఎక్కడ ఉండున్నారు కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారాగిరే గోదారే. చెట్టి నువ్వు ఉండు. లత, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే కమాన్. Thank you.
గోపి. ఓయ్ అమ్మా, వచ్చాడు గడబొంగు. రే చిట్టి, మనం వీళ్ళకి దొరికిపోతే మనల్ని నేరుగా పాస్ నెంబర్ వన్ నుండి చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటీళ్ళు దొరికిపో, నేను అటు వెళ్ళి దొరికిపోతాను. ఎవరెవరే నన్ను ఎందుకు పట్టుకుంటారు? పాపం చాలా దూరం సంపడి వచ్చాం. రాము, ఆ వాచి తీసే. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమకాలి మేజోడులోని రివాల్వర్ కూడా తీసే. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకు ఎలా తెలుసునా? తెలియటంలో గొప్ప ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడిజేబులో కంప్యూటర్ ఏబి ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకేనా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్కి మూడు నాలుగు ఒకేసారి నొక్కు. నొక్కితే? ఓ చిన్న తమాష చూద్దుగా. ఓ ఐ సి. ఎలా ఉంది తమాష? You are too intelligent. But you are intelligent. Crude. It's all right. Come on, come on, come on.